విషయాలు మనం గమనిస్తున్నప్పుడు యాకోబు పత్రికలో మరి చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. మరి పత్రికల్లో మనం గమనిస్తున్నప్పుడు యోహాను పేతురు పత్రికలకు ముందుగా ఉన్న ఈ పత్రిక 12 గోత్రాల వారు చదవి ఉన్న వారికి శుభమని చెప్పి రాయిన రాసిన పత్రిక. బైబిల్లో యాకోబులు ఉన్నారు, చాలా మంది ఈ యాకోబు శిష్యుల్లో యాకోబు అయి ఉండవచ్చు అని చెప్పి ఆలోచన ఉంది. కానీ శిష్యుల్లో యాకోబు అపొస్తలుల కార్యం 12 అధ్యాయంలో మొదటి వచనంలో పేతురును యాకోబును మరి హేరోదు పట్టుకుని కద్దము చేత పేతురుని మరి యాకోబును చేస్తూ ఖండనం చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆయా పేతురుని కూడా చెప్పాలని కూర్చొని అద్భుత రీతిగా దేవత విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యోహాను సహోదరుడు, యాకోబు 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ ఈ యొక్క యాకోబు మనం గమనిస్తున్నప్పుడు ప్రభు యొక్క సహోదరుడిని మరి మనం చూడగలం బైబిల్ గ్రంథంలో కానీ బయట వ్యాఖ్యానాల్లో కానీ గమనిస్తున్నప్పుడు ఈయన ప్రభు యొక్క సహోదరుడు. మన మరి మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు ఈయన సువార్తల్లో అవిశ్వాసిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 7 అధ్యాయంలో గాని ఇంకా మత్తయి సువార్త 12 వాటిలో మనం గమనించినప్పుడు వెలపల ఉండి ప్రభుతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్లుగా ప్రభు యొక్క దైవత్వాన్ని గమనించలేని వారిగా మనం చూస్తాం. యోహాను సువార్త 7 అధ్యాయంలో అయితే డైరెక్ట్ గా ప్రభు దగ్గరికి వచ్చి వీరందరూ కలిసి మరి వారు ఏమన్నారంటే ప్రభుతో మాట్లాడుతూ చూడండి, యోహాను సువార్త 7 అధ్యాయము మనం గమనిస్తున్నప్పుడు 7 అధ్యాయం మొదటి వచనం, ఆయన సహోదరులు ఆయనను చూసి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూస్తున్నట్లు నీ స్థలం విడిచి యోధయాత్ర వెళ్ళు, బహిరంగముగా అంగీకరింపబడే గోరు వాడెవరైనను తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకము కాపాడుచుకున్నామని చెప్పి ఆయన సహోదరులైనా ఆయన ఎందు విశ్వాసం ఉంచ లేదు. ఆయన సహోదరులు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. ఆయన వాక్యం అందిస్తున్న సమయంలో వారు వచ్చారు. 12 అధ్యాయం మత్తయి సువార్తలో మనం గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 12 అధ్యాయం 46 వచనం, ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నారు. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పను. అందుకే ఆయన తనకు ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని చెప్పాను. కాబట్టి మనం గమనిస్తున్నప్పుడు తన సహోదరులు యాకోబు గాని యూదా గాని వీరందరూ సువార్తల్లో వారు అవిశ్వాసులుగా ఉన్నారు, ప్రభువును నమ్మని వారుగా ఉన్నారు, ఎరగని వారుగా ఉన్నారు. ఇక్కడ మన పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, వారితో తల్లి ఉన్నది, వారితో తల్లి ఉన్నది అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్చి ఆయన గుర్చిన ప్రవచనం గాని
ఆయన ఎలాంటి వాడవుతాడు, దేవదూత మాట్లాడుతున్న విషయాలు గాని ఇవన్నీ తల్లి అయిన మరీకు తెలుసు, ఆమెకు తెలుసు. ఇంకా చాలా మంది పండితులు ఏమంటారంటే, ఆ యోచేపు మరి ఈ బిడ్డలందరూ జన్మించిన తర్వాత అంటే చనిపోయాడని భావిస్తూ ఉంటారు. తర్వాత ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావించటం అక్కడ చూస్తున్నాం. పిల్లరా, మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్చిన విషయాలు తల్లికి తెలుసు. ఒకవైపు మిగతా ఈ కుమారు ప్రభు తర్వాత ఆయన కన్నతగా ఉన్నప్పుడు జన్మించారు. ఆ తర్వాత అంటే మరి ఆ తర్వాత మిగతా ఈ బిడ్డలు జన్మించిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆమెకు తెలుసు ఆయన దైవత్వం తెలుసు, కానీ ఇటు ఈ బిడ్డలకు చెప్పలేక ఆయనతో ఉండలేక ఆయన దగ్గర ఉండి నివాసం చేయలేక నిజంగా తల్లి అయిన మరియ ఎంత వేదన చెందిందో ఎంత బాధ చెందిందో ప్రియులారా మనము గమనిస్తూ ఉన్నాం. వారు ఒక అవిశ్వాసిగా మాట్లాడుతున్నారు. దేవుని కార్యాలు చేసేవాడు ఎవరు? ఇక్కడ వెళ్ళు, గెలుపులకు వెళ్ళి బహిరంగంగా నీ కార్యాలు జరిగించు. వాక్యంలో మనం చెప్తున్నాం, ఇంకా నా సమయం ఇంకను రాలేదు అంటారు. కాబట్టి మనం చూస్తాం తర్వాత మన ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత ఆయన కూడా యాకోబు ప్రభువును గుర్చిన విషయాలు గ్రహించాడు, తెలుసుకున్నాడు. అది కొలంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు గారు మాట్లాడుతూ ప్రభు యొక్క ప్రత్యక్ష విషయంలో 15వ అధ్యాయంలో మరి పేతురితో మరి యాకోబు మరి వీరందరూ ఆయన పునరుద్ధరణ సమయంలో ఉన్నారని 15వ అధ్యాయం 4 లేఖనాల ప్రకారం 3వ జనం ఆయన లాభపడ్డాడు. ఆయన కేపాకు ఆ తర్వాత 12 మందికి కనబడ్డాడు. తిమ్మక 500 మందికి ఎక్కువైన సహోదరులు 1 సమయం కనబడ్డారు. వీరందరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారని కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకు అటు తర్వాత అపోస్తలందరికీ కనబడను, అందరికీ కనపడ ఆ కాలం ముందు పుట్టిన నాకు ఎలా కనపడ్డాడు, ఆఖరిలో నేను కూడా ప్రభువుని చూశాను అంట. యాకోబుకి తన ప్రత్యక్షపరుచుకున్నాడు, యాకోబుకి తన ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభు సినిమాకి లేచిన తర్వాత యాకోబు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలుసుకున్నాడు. యాకోబు అర్థం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు ఇటు ప్రభు వారు ఎవరు, ఆయన నిజమైన దేవుడు, ఆయన దైవత్వాన్ని గ్రహించాడు. ఆ తర్వాత దినాల్లో యాకోబు సంఘంలో చాలా ముఖ్యమైన పాత్రను ఆయన పోషించిన వాడుగా ఉన్నాడు. అపోస్తల కార్యాల్లో ప్రతి విషయంలో మనం చూస్తున్న ఒక ప్రాముఖ్యమైన సభ జరిగినప్పుడు అక్కడ మాట్లాడిన వాడు యాకోబు. 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 15వ అధ్యాయంలో మొదటి సువార్త దండయాత్ర జరిగిన తర్వాత చిన్నతను కూర్చున్న విషయాలు ప్రస్తావించినప్పుడు ఒక పెద్ద సభ ఏర్పడింది. అందులో పౌలు బర్నబా మరి వారు జరిగించిన అన్నజనం తర్వాత జరిగించిన కార్యాలు అప్పుడు ముఖ్యంగా కూడి వచ్చిన వారిలో మొదట పేతురు, ఆ తర్వాత యాకోబు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చారో మనము గమనిస్తాం. అవును, ఆ యొక్క జరిగిన ఆ యొక్క సభలో ఆ కాన్ఫరెన్స్ లో యాకోబు ముఖ్యమైన పాత్రగా ఉండి ఏ విధంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించారో మనము 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు
మనం చూడగలం కాబట్టి తరువాత మనం గమనిస్తున్నప్పుడు సంఘాలు ఆయన యొక్క ముఖ్యమైన పాత్రగా గలతీ పత్రికలో అపోస్తలైన పౌలు ఆయన రాస్తున్నట్టు ఒక గలతీ పత్రిక 2:9 చదువుతుంటే గలతీలకు రాసిన పత్రిక 2:9 చదువుతుంది అక్కడ ఒక మాట మనం చదువుతాం అనగా చిన్నది పొందిన వారికి అపోస్తలకు స్నేహితులకు సామర్థ్యం కలిగించిన వాడే అన్ని జనులకు అపోస్తలకు నాకు సామర్థ్యం కలిగించానని వారు గ్రహించి చిన్నప్పుడు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేప యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొన్నా మేము అన్ని జనులు తాము సున్నతి పొందిన వారిని అపోస్తలుగా మరి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారు మా ఆయనకు సూచనగా నాకు బర్నబాను కుడి చేతిని ఇచ్చింది అన్నారు. కాబట్టి మనం చూస్తున్నాం తర్వాత దినాల్లో యాకోబు యెరూషలేములో ఉన్న సంఘములో ముఖ్యమైన పాత్రగా పెద్దగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒంటి కాళ్ళ మోకాళ్ళు గలవాడని ఆయనకి పేరు ఉన్నది. ఎక్కువ ప్రార్థనా పరుడు దీనుడు ఆయన గుర్చిన విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఈ దినాల్లో చిన్న సంఘాలు కాదు మనం చూస్తాం. యెరూషలేము సంఘం మొదట 3,000 తర్వాత 4,000 3,000 మంది మొట్టమొదట ప్రారంభంలోనే 2:5 తర్వాత 4:4 మనం చూస్తే 5,000 మంది చేర్చబట్ట ఇలా చాలా చాలా వేలకు వేలుగా ఉన్న సంఘం అది ప్రారంభంలో ఇలాంటి సంఘ పరిస్థితుల్లో మనం గమనిస్తున్నప్పుడు యాకోబు అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని చూస్తున్నారు ఒకవైపు సహోదరులకు వస్తున్నాయి శోధన చాలా మంది ఈ యొక్క యాకోబు పత్రిక యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ఆ యొక్క మౌంట్ శర్మన్ ఆ ప్రసంగాన్ని ఆయన వివరించి రాశాడని చెప్తారు. ఆ మాటలు కూడా అక్కడక్కడ మనకు అర్థమవుతుంది. ఒక విశ్వాసి ఎలాగుండాలి, ఎలాంటి పరిస్థితుల్లో నడవాలి, అక్కడ అన్ని వేల మంది సంఘములు మాత్రం యూదుల్లో నుండి గాని వచ్చిన వారిలో ఏ విధంగా వారు ప్రభు మరి ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని గమనిస్తున్నప్పుడు యాకోబు పత్రికలో మనం గమనిస్తే చాలా శ్రేష్టమైన విషయాలు మనం చూస్తాం. ఆ కొన్ని పరీక్షలు విశ్వాసం ఎలా వస్తున్నాయో ఆ మొదటి అధ్యాయంలో చెప్తుంటే ఆయన కొన్ని సమస్యలు ఆయన చూస్తున్నారు. 2:5 ఒక దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు దరిద్రుణ్ణి ఏ విధంగా చూస్తున్నాడో, ధనవంతుణ్ణి ఏ విధంగా మురికి బట్టలు వేసుకుని దరిద్రుడు సంఘానికి వస్తే వారు అతనిది వెళ్ళి ఎక్కడ కూర్చొని పెడుతున్నారు, ఒక బంగారు ఉంగరం పెట్టుకొని మందిరానికి వచ్చి బాగా ఆడంబరంగా వచ్చిన వాళ్ళని వాళ్ళని ఆడ కూర్చొని పెడుతున్నారు. అవి చూస్తున్నారు, చాలా మనసులో బాధపడుతున్నారు. 2:4 అంటాడు, మీ మనసులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేస్తారా? వాళ్ళ మనసుల్లో భేదాలు ఉన్నాయి. పేదవారి పట్ల, పేరు లేని వారి పట్ల, డబ్బు లేని వారి పట్ల, అధికారం లేని వారి పట్ల ప్రారంభ సంఘంలోనే వ్యత్యాసాలు కనపడుతున్నాయి. అంతేకాదు 3:4 వాళ్ళ నాలుక సరిగ్గా ఉంటున్నా, వారి మాటలు, వారి జీవితం చాలా ఒక నోటిలో నుండే శాపం వచ్చినాలు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చెప్పండి అని అడుగుతున్నారు.
నాలుక కొద్ది అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచం నరకం చేత చిచ్చు పెడుతుంది. అన్ని సాధువు చేస్తున్నాం కానీ నాలుగును సాధు చేయలేదు పోతున్నా. ఒక విశ్వాసిగా నాలుకను ఏ విధంగా స్వాధీనపరచుకోవాలి చూస్తున్నారు. ఈ వేల మందిలో వాళ్ళ మాటలు చూస్తున్నారు. నాలుగో అధ్యాయులు ఇంకా కొన్ని రాశాడు. ప్రార్థన చేస్తున్నారు, పేకలాడటాలు, విద్దుకోటాలు, అరుచుకోటాలు, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ప్రభువు నీకు ఎట్లా ఇస్తాడు, ప్రార్థన చేసే వారికి ఇవన్నీ ఉంటాయా అడుగుతున్నాడు. ఐదో అధ్యాయంలో ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. కలిసైతే కూలీలు దిగబడుతున్నారు, బోధాసక్తులు ఇలా అన్ని కూర్చుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క అంశాన్ని ఆయన చూస్తున్నప్పుడు అలాంటి తొలి సంఘంలో జరుగుతున్న ఆ విషయాలను చూసి ఆయన చాలా వేదన పడ్డారు. ఏకో పత్రికను క్రీడలా మనం గమనిస్తున్నప్పుడు మనం మొదటి 5 వచనాలు చదువుకున్నాం, 8 వచనాలు. దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు ఇంగ్లీష్ లో జేమ్స్ అనే మాట మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో జాకోబు అని చూస్తాం. పాత నిబంధనలో జాకోబు అని ఉంటుంది, తెలుగులో అయితే ఇంగ్లీష్ లో అదే కొత్త నీ టెస్టిమెంట్ అయితే మరి జాకోబు అని ఉండాలి, కానీ జేమ్స్ అనేది ఎందుకు ఎలా ఉంది కానీ చాలా ఆలోచన చేశాం. యాకోబు మరి కొత్త నిబంధనలో ఏ యాకోబు పేరైనా చూడండి జేమ్స్ అనే పదమే వస్తాయి, జాకోబు అనే పదాన్ని అక్కడ ఉన్నది. కారణం ఏంటి అంటే దాన్ని యాకోబు దేవుకు రేవు దగ్గర మార్పు చెందినప్పుడు ఆ మార్పు చెందిన ఇస్రాయేలే ఈ యొక్క జేమ్స్. ఆ యాకోబు ఇస్రాయేలుగా మార్పు చెందాడు. ఆ మార్పు చెందిన ఇస్రాయేల్ యొక్క ప్రతిరూపమే ఈ జాకోబ్ గా కొత్త మనం ఈ యొక్క జేమ్స్ గా కొత్త నిబంధనలో చూస్తాం. ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఈ మొదటి వచనాల్లో దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు, యేసు ప్రభువుకి నేను సహోదరుని అని నేరుగా చెప్పటమే, ఒక దాసుడిగా, ఒక బానిసగా. ఎందుకంటే ఆ దినాల్లో రోమా ప్రభుత్వ కాలంలో దాదాపు 6 కోట్ల మంది బానిసలు ఉన్నారు. బానిసలు బజారు, బానిసల సంత, బానిసల వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తికి ఎంత మంది బానిసలు ఉంటే అంత గొప్పవాడు. ఇంట్లో కాలేదు, బానిసలు, బాసులు, స్లేవ్, ఎంతమంది ఎక్కువ ఉంటే అంత గొప్పవారు. అలాగైతే క్రీడ గమనించండి, ఒక దాసుని కొంటారు, ఒక దాసుని ఇంటి వాటికి ఉపయోగిస్తారు. దాసుడికి హక్కులు ఉండవు, కొట్టచ్చు, పెట్టచ్చు, అవసరమైతే చంపచ్చు, అంటే ఏం మాట్లాడటానికి వీల్లేదు. యాకోబు ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభువుకి నేను దాసుడను, దాసుడను సహోదరుడి అని చెప్పిన దాసుడను, నేను ఆయనకి పరిపూర్ణమైన బానిసను. అవును, మరి ఎలాగైతే ఈరోజు మనం కూడా పాపం నుంచి విడిపించబడి నీతికి దాసులం అయ్యాం, యేసు ప్రభువుకు దాసులం అయ్యాం కదా. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం యాకోబు రాస్తూ అన్య దేశముల యందు చదరి వెళ్ళ
పన్నెండు గోత్రాల వారికి శుభం అని చెప్పి రాయలది అన్నాడు. అన్ని దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు, రకరకాలుగా చెదిరారు. మనకు తెలుసు ఎలా వాస్తవంగా మరి సలోమోను ప్రభుత్వము రహబాం యరోబాం కాలంలో పన్నెండు గోత్రాల వారు చెదరి రెండు గోత్రాలు యెరూషలేములో రెండు గోత్రాల వారు షోమ్రోన్లో మరి పన్నెండు పది గోత్రాల వారు షోమ్రోన్లో అప్పుడే చెదిరిపోయారు. అంతేకాకుండా ఆ యొక్క నత్యగ్రేజులు గాని అశ్వులు ఆ పాలనలో గాని వారు చెదిరిపోయారు. దేశాలు దేశాలు చెదిరిపోయారు, దేశమంతా లేకుండా చేశారు, యెరూషలేములో కలగొట్టేశారు. తర్వాత మళ్ళా వారు కూడి వచ్చారు. తర్వాత కూడా వారు రకరకాలుగా వారు చెదిరిపోయారు. క్రీడారా మనం గమనిస్తున్నాం, మనము అపోస్తుల కార్యాల్లో గమనిస్తున్నప్పుడు ఎనిమిదో అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో చదివితే ఆ దినముల్లో వారికి శ్రమలు వచ్చినాయి, చెదిరిన వారుగా ఉన్నారు, చెదిరిపోయారు. ఆ కాలముందు యెరూషలేములో సంఘములకు గొప్ప ఇంత కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయా సమరయ దేశమంతటా చెదిరిపోయారు. కదా నాలుగో వచనం, కాబట్టి చెదిరిపోయిన వారికి సువార్త వాక్యం ప్రకటించుతూ సంచారం చేస్తున్నాను తెలుపు. 11వ అధ్యాయం అపొస్తల కార్యాల్లో అపొస్తల కార్యం 11:12 కపల విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు ఏదో తప్ప మరి ఎవరైతే వాక్యము బోధించలేదు అన్నారు. కాబట్టి ప్రభు ఉద్దేశం కూడా ఏంటంటే చదరి సువార్త ప్రకటించండి అన్నాడు. చదరి సువార్త ప్రకటించండి, వెళ్ళండి అన్నాడు. చెదిరిపోయిన వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. అన్ని దేశములు ఏంటో చదరగిన పన్నెండు గోత్రాల వారికి శుభమని చెప్పి రాయడం, పన్నెండు గోత్రాల వారిని ఉద్దేశించి అలాగే సర్వలోకానికి నేను మొదటిగా ఇది కలిపి ఆయన రాస్తున్నట్టు. నా సహోదరులారా, సహోదరులారా అనే పదం ఆ యాకోబు ఎక్కువ సార్లు ఉపయోగించాడు, ఎక్కువ సార్లు ఉపయోగించాడు. దాదాపు 15 సార్లు మీరు చదివితే జాగ్రత్తలు లెక్కేస్తే 15 సార్లు పైగానే నా సహోదరులారా, నా సహోదరులారా, నా సహోదరులారా అనే పదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించిన యాకోబు చూస్తున్నాం. ఈ విశ్వాసానికి కలిగి పరీక్ష ఓర్పు పుట్టించుదని ఎరిగి అన్నా. విశ్వాసానికి ఏముంటుంది? పరీక్షలు ఉంటాయి. అవును, పరీక్ష లేని చదువులు లేవు కదా. ఇది డబ్బుకి పరీక్ష, లేదంటే స్కూల్లో పరీక్షలు, లేదంటే ఆటల్లో పరీక్షలు, లేకపోతే క్రీడా పరీక్షలు కాదు. ఇది విశ్వాసానికి కలిగి పరీక్ష, విశ్వాసానికి కలిగి పరీక్ష. ఒక పిల్లోడు అన్నాడంట, మమ్మీ మమ్మీ నువ్వు ఎంతైనా చదివచ్చు కానీ పరీక్షలు మాత్రం నేను రాయలేనంట. పరీక్షలు లేని చదువు కాదు ఇది, విశ్వాసానికి పరీక్ష ఉంటది. కాబట్టి ఈ విశ్వాసానికి పరీక్ష ఉంటది. అక్కడ వారికి రాసిన పరీక్షలు కింద ఉంటాయి, మనం చదువుతాం. ఆ పరీక్షకు మరి ఓర్పు పుట్టించుడని జరిగింది. పరీక్షలో ఏముంటుంది? ఓర్పు అనేది ఒకటి. ఓర్పు అనేవాడు గొప్ప స్నేహితుడు మనకి. ఓర్పు విశ్వాసకి, క్రైస్తవ సంఘానికి చాలా గొప్ప స్నేహితుడు. మీరు ఓర్పును స్నేహితుడిగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఓర్పు ప్రతిదాన్ని మనల్ని బుద్ధిస్తూ ఉంటాడు. ఏది వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వెంటనే సినిమా చూపిస్తూ ఉంటాడంట. అది అది జీవుడయ్యా అంటాడంట. ఏంటి అంటే అది ఎదిగిందో ఆయన జీవుడు ఎవరైనా ప్రభు ఆయన క్రీస్తు. ఎంత ఓర్చుకున్నాడో జీవుడు, ఎంత ఆయన ఆయన ఎంత బాధైనా ఓర్చుకున్నాడో చూడు. ఆయన వైపు చూడు, నువ్వు పడే బాధ ఎంత, ఆయన ఎంత బాధపడతానే ఓర్చుకుంటే మందేముంది అని చెప్పి ఈ ఓర్చుకునే స్నేహితుడు మనకి ఎంతో బలాన్ని ఇస్తాడు. ఒక మనిషి ఒక ఇంట్లో పనిచేస్తా ఉండే
మరి ఆ ఇంట్లో పని చేస్తున్న సమయంలో లోపల డబ్బు దగ్గరికి వెళ్ళాడు ఒక ముసలి పిల్ల ఉందంట. అమ్మో అంత పరిగెత్తుగా వచ్చింది. ఏందమ్మా అంటే, అమ్మో ఈ ఇంట్లో ముసలి ఉంది కొత్తగా వచ్చిందంట, నేను ఉండను ఏమన్నా ఇద్దామని. ఏది అసలు ఆ ముసలి కథ ఏంటి ఏంటంటే, ఆ బర్త్డే అని ఆ ఇంటి యజమాని దానికి ఎవరో చిన్న ముసలి పిల్లని గిఫ్ట్గా ఇచ్చారు, అది ఆ పెట్టుగా చేశారంట. వెంటనే వెళ్ళిపోయింది, నేను చేయలేదు ఇంట్లో పని చేయడం చెప్పి వెళ్ళిపోయింది. చిన్న ఆ సోదరులు చూసేసరికి చాలా మంది పరిగెత్తుతారు, వెళ్ళిపోతారు. బలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మరి మీ విశ్వాసానికి కలిగే పరీక్షలు, విశ్వాసానికి పరీక్షలు ఖచ్చితంగా ఉన్నాయి. మన విశ్వాసం సరైందా కాదా, మరి దానిలో పేతురు కూడా రాస్తాడు మొదటి అధ్యాయంలో, బంగారాన్ని తీసుకెళ్లి కొలువులు వేస్తే నిజమైన బంగారం అయితేనేమో ఇంకా మెరుగొచ్చింది, దాని మీద ఉన్నటువంటిది మరణమంతా పోయింది, కానీ డూప్లికేట్ బంగారం అయితే నల్లగైపోయింది. చాలా మంది విశ్వాసులు, ఏ విశ్వాసం అది, అది డూప్లికేట్ వర్జన్ అలా అని తెలియాలంటే పరీక్ష ఉండాలి కదా. మన తెలంగాణ సోదరులు ఎక్కువ చెప్తారు, సోపత్ కరుకో సోమ దొరుకు అనేది ఉంటుంది. అంటే బంగారాన్ని రాకి చూడాలి, స్నేహం పట్టి తీసుకు తెలిసింది అంట. బంగారాన్ని బాగా ఒక అది కంపెనీ తీసుకెళ్ళాలని ఒక రాయి చదివితే రాయి వెళ్ళింది బంగారం కాదని తెలిసిపోయింది అంట. అలాగే ఆ విశ్వాసం ఒక స్నేహితుడిని స్నేహం పెట్టి నిజమైన కాదని స్నేహాన్ని బట్టి తెలిసింది అంట. ఈ విశ్వాసం ఎలాంటిదో తెలియాలి అంటే నానా విధములైన శోధనలు, ఏ విధమో నాకు తెలియదు, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మా ఆనందం అని ఎంచుకోండి అన్నారు. నానా విధములైన శోధనలు అయితే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక దుప్పటికి ఒక చీర కానీ దుప్పటి కానీ మిగతాది నేర్చుకున్నప్పుడు మీరు గమనించండి, రకరకాల దారాలు ఉంటాయి, వేరు వేరు కలర్స్ లో ఉంటాయి. ఒకే దారం ఉన్నట్టు అది ఒకటే వైట్ గాను ఎర్ర గాను నల్ల గాను లేకపోతే బ్లూ గాను ఉంటుంది, కానీ వేరు వేరు రంగురంగుల దారాలు ఉంటుంది. తప్ప ఇది భలే ఉంది అని చెప్పి తీసుకుంటాం, దుప్పట్లు కానీ చీరలు కానీ బట్టలు కానీ కదా. అలాగైతే నానా విధములైన శోధనలు మన జీవితంలో కూడా మనం అందంగా కనబడాలంటే నానా విధములైన రకాల శోధనలు మనకి పుట్టించినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి, ఎరగాలి. అబ్బా నా జీవితం ధన్యమైపోయింది, ఎంత ఆనందం, ఎంత ఆనందం. రమలో శోధనలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆనందం అని ఎంచుకుంటున్నావా, కాదులేదా నా అసలు నా పరిస్థితి నీకే తెలుసు, మటను చికెను మంచి బిర్యానీ అయినప్పుడేమో అబ్బా బాబా ఏమి పాడవద్దు, ఏహోవా నా బలమా యథార్థమైంది నీ వారము అని పాడుతున్నాడు. అంటే ఏ అన్ని కష్టాలు వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమో కష్టం పెడతా ఎంతో ఎంత అని పాడుతున్నాడు. అంటే చాలాసార్లు మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. నాలుగు వచ్చిన చూడండి, మీరు సంపూర్ణులను అనురంగులను ఏ విషయంలో కొడుగు లేని వారే ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగలుగుతాయి. కాబట్టి మనం సంపూర్ణులుగా ఉండాలి అంటే ఈ ఓర్పు చాలా సహాయంగా చేస్తూ ఉంటాడు తన క్రియను కొనసాగించాలి. అవును, మనకు తెలుసు రామపత్రికలో కూడా ఒక మాటను మనం చదివితే ఐదో అధ్యాయంలో ఈ ఓర్పుని గురించి అపోస్తలైన పౌలు ఒక మాట మాట్లాడతాడు. రోమాపత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం చూస్తే శ్రమ లేక అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగి దీనిని ఎరిగి శ్రమను ఎందు అతి చేయబడదుము అంట. శ్రమంలోనే మనం అతి చేయబడాలి, ఆనందపడాలి, ఎందుకంటే సువర్ణంగానూ మాట్లాడతాయి. కాబట్టి మీరు సంపూర్ణులను పరులంగులను ఏ విషయంలో కొదువులేని వారని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపని విధాను. మీలో ఎవరికైనా ధ్యానం పొడవుగా ఉండేదలా అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అతనికి అనుగ్రహించబడును అన్నాడు. పిల్లారా వినండి, ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే వారు జ్ఞానాన్ని అడగాలి కదా. హనుమాన్ సంగతి తీసుకొస్తాం మనం, ఆయన జ్ఞానం అడిగాడు కదా. బైబుల్లో చాలా మంది భక్తులు జ్ఞానం అడిగారు. అలాగైతే ఇక్కడ అడగాల్సిన జ్ఞానం ఇది ఎక్కువగా మనం ఎక్కడ ప్రస్తావించి ప్రార్థన చేస్తామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. మంచిదే, తప్పుడు జ్ఞానం అవసరం. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరికైనా జ్ఞానం కుదురుగా ఉండాలంటే అక్కడ ఏది పైన ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. మన విశ్వాసానికి మన కుటుంబంలో శ్రమలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో మనకేం కావాలంటే జ్ఞానం కావాలి.
మన శ్రమల్లో మన విశ్వాసానికి కలిగే పరీక్షల్లో ఎలాంటి ఆలోచన తీసుకోవాలి అనే దాన్ని నేను ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అతనికి అనుగ్రహింపబడుము. ఆయన ఎవరికి గద్దెంపక అందరికీ ధారాళంగా మంచి పరీక్షల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రభువా మరి నేను ఇప్పుడు ఏ తప్పు తీసుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆ యొక్క శ్రమంలో ప్రభువు దగ్గర మనం అడగాలి. అడిగి జ్ఞానం తీసుకుని ఆ జ్ఞానం చెప్పి నేను చేయాలి. ఎందుకంటే సాత్రాడు మనం దారి తప్పిస్తూ ఉంటాడు. అయితే ఆరో వచ్చిన ఆయన అందరు ఎవరిని గద్దించేవాడు కాదు, అందరికీ ధారాళంగా దయచేసేవాడు. ఆరో వచ్చిన అయితే అతను ఏమాత్రం సందేహింపగా విశ్వాసంతో అడగాలి. ఎందుకంటే పరీక్షలు విశ్వాసంతో వస్తున్నాయి కాబట్టి అడగటం కూడా విశ్వాసంతోనే. సందేహింపకంటే సందేహాలు రాయకూడదు కాదు, ఎవరు వాడే సైతాలు ఈ సందేహాలు ఇది నిజమా అన్నాడు. అవమ్మకి ఆదాయం కూడా సందేహాలు పుట్టించాడు, ఇది నిజమా అని. కాబట్టి ఈ సందేహాలు రావు ఎప్పుడు పక్కనే ఉండి మనకేం గుర్తిస్తాడంటే సందేహం గుర్తిస్తా ఉంటాడు. కాబట్టి మనం సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించు వాడు ఒకవేళ సందేహించి అడిగావా గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగాలను పోలి ఉన్నాడు అన్నాడు. అంటే ఈ సముద్ర తరంగాలు మీరు చూడండి, ఎప్పుడైనా అది ఎంత పైకి లభిస్తుందో అంత కింద పడిపోయింది, ఎంత ముందుకు వచ్చిందో అంత వెనక్కి వెళ్తుంది. ఈ సందేహాలు విశ్వాసులు ఎలాగుంటారంటే అంతకంటే ముందు వస్తారు, బాగా ఆసక్తిగా ఉన్నట్టుగా ఉంటారు. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగేకి అమ్మకి వెనక్కి వెళ్ళిపోతారు, ఆ మాకెందుకులే అమ్మకెందుకులే. పైకి లేచినట్టుగా ఉంటారు, అంతకే ఎంత పైకి లేచారో అంత చిన్న పడిపోతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. ఏ సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపోయిన సముద్ర తరంగాలను పోలి ఉన్నాడు. ఏదవచ్చును అట్టి మనుషులు దిమనసుకుడై. ఇది దిమనసుకుడు అంటే రెండు మనసులు, రెండు మనసులు, రెండు మనసులు ఉంటాడు. అట ఇట అట ఇట అట ఇట అట అక్కడ సముద్రం కూడా రెండు ఉంటుంది, ముందుకి వెనక్కి, పైకి కిందకి, ముందుకి వెనక్కి, పైకి కిందకి. అలాగే ఈ ద్విమనస్కుడు తమ సమస్త మార్గములైన స్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని కలంచుకోకూడదు. ప్రభువుకి ప్రభు ద్వారా అతనికి ఏమైనా దొరికిద్దని ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఇతడు ద్విమనస్కుడు, ఇతడు సముద్ర తరంగాల చేత రాబడి ఎగిరిపడి సముద్ర తరంగాలను పోలినవాడు. ఎందుకంటే ఇతడు సందేహించేవాడు. కాబట్టి ప్రియులారా, మనము మొదటి 8 వచనాల్లో ఆయన విశ్వాసానికి కలిగే పరీక్షను మనం దేవుని దగ్గర జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా అడగాలో, మరి దానిలో ఎలా స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళాలో ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం యాకోబు పత్రికను కంటిన్యూషన్ చేసి ప్రభువు చెప్పాడు కాబట్టి మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుగాక.